ఆంధ్రాలో కొత్త సినిమాలకు టికెట్ రేట్లు తక్కువగా ఉండడం, బడా చిత్రాలు ఎంతగా ప్రభావితం అవుతున్నాయో రిలీజ్ అయిన కొత్త చిత్రాల వసూలు చూస్తే అర్థమవుతుంది. కానీ బాలయ్య అఖండ చిత్రం మాత్రం అన్ని ఏరియాలకు కూడా దుమ్ము దులిపేయడం విశేషమని చెప్పాలి. 14 రోజుల బాక్సాఫీస్ వద్ద దండయాత్ర అయితే చేశారు నటసింహం నందమూరి బాలయ్య. వివరాలకు వెళ్ళిపోదాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలానే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి. బాలయ్య అఖండ చిత్రం 2 వారాల్లో వరల్డ్ వైడ్గా 10 కోట్ల పైబడే లాభాలను అయితే తెచ్చిపెట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే స్పష్టం చేశాయి. సినిమాను 53 కోట్ల పైగా అమ్మగా 54 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగిన ఈ చిత్రం 64 కోట్ల వసూలునైతే కేవలం 13 రోజులను అందుకొని చరిత్రను అయితే సృష్టించారు బాలయ్య. 14 వారం ఈవినింగ్ అండ్ నైట్ షోల్లో ఎక్సలెంట్ గ్రోత్ అయితే కనిపించింది నైజాం ఏరియాలో. నైజాంలో దుమ్ము దుమారం చేస్తూ వసూలునైతే బాలయ్య అఖండ చిత్రం అందుకోవడం విశేషం. నైజాం ఏరియాలో అవలేలగా 20 కోట్ల మార్కునైతే అందుకునేలా కనిపిస్తుంది. ఇప్పటికే 18 కోట్ల వసూలునైతే అందుకుంది బాలయ్య అఖండ చిత్రం. 14 రోజున 2 తెలుగు రాష్ట్రాలకు గాను 90 లక్షల షేర్ వసూలునైతే రాబట్టి రచ్చరచ్చ చేశారు. ఇక కొత్త చిత్రాలు వస్తున్నా సరే బాలయ్య అఖండ చిత్రం జోరు తగ్గకపోవడం అంటే విశేషమని చెప్పాలి. ట్రేడ్ వర్గాలు అయితే షాక్ తింటున్నాయి ఈ వసూలుకు. అలానే 15 రోజున కూడా 14 రోజు మాదిరిగానే వసూలు రాబట్టే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. మరి 15 రోజున బుకింగ్స్ అయితే జోరుగా జరుగుతున్న నేపథ్యంలో ఎంతవరకు వెళుతుందో మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి.